తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాల పరంపర కొనసాగుతోంది. టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. 1200కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించి మెప్పించారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ కరస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఏంటి ఎలా జరిగింది అసలు? సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో బాబాయ్ బాబాయ్ అంటూ పిలుచుకునే నటుడు చలపతిరావు కొద్దిసేపు క్రితం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ చాలా అంటే కొంతకాలంగా ఒక దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన నటనకు దూరంగానే ఉన్నారని చెప్పాలి. ఆయన దాదాపు ఒక 1200కు పైగా చిత్రాల్లో నటించి తండ్రిగా, మావయ్యగా, బాబాయ్గా అనేక పాత్రల్లో పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పాలి. నటుడు చలపతిరావు ఈ మధ్య అంటే 2017 తర్వాత ఆయన సినిమాలను తగ్గించడం జరిగింది. అలాగే లాస్ట్ గా ఓ మనిషి నీవెవరు అనే సినిమాలో ఆయన కనిపించారు. ఆ తర్వాత నుంచి కూడా నటనకు దూరంగానే ఉన్నారు. అయితే 1 సంవత్సరం క్రితం కూడా ఆయనకి కరోనా దగ్గర నుంచి కూడా హెల్త్ బాగోకపోతే ఇంట్లోనే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం కూడా అలా కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. అయితే ఈ రోజు ఉదయం అనేది ఈ వార్త తెలియడం తోటి చాలా ఇండస్ట్రీ ఒక రకంగా షాక్ గురైందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా అరే ఇదేంటి 2 రోజులు తేడా తోటి, అంటే మొన్ననే సత్యనారాయణ గారు చనిపోయారు, అలాగే ఇప్పుడు ఈ వార్త వినాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా చాలా బాధపడుతున్నారు. చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఎందుకంటే ఒక నటుడిగా దాదాపు 1966లో ఆయన సినీ పరిశ్రమకి వచ్చి అప్పటి నుంచి కూడా అంటే గూఢచారి 116 సినిమా దగ్గర నుంచి కూడా ఆయన అనేక పాత్రలు పోషించారు. ఆయన ఎన్టీఆర్ గారితో ఎంతో పరిచయం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి సినిమా వేషం అడిగితే అప్పుడు ఈ వయసులో నీకు వేషం ఎందుకు, ఇంటికి వెళ్ళి చదువుకు అని చెప్పేసి చెప్పిన ఆయన పట్టు విడవకుండా మళ్ళీ ఆ పదే పదే ఎన్టీఆర్ గారు నడడంతో ఆయనే ఒక సినిమాకి నటనకి సంబంధించి ఆయనే ఓనమాలు దిద్దుతూ ఒక సినిమాలో అవకాశం ఇప్పించారు. అలాగే అప్పటి నుంచి అప్రతహాతంగా ఆయన ఎన్నో 100 సినిమా అంటే దాదాపు ఒక 1200 సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1200 సినిమాలో నటించడం అంటే ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. అలా అంతటి అన్ని సినిమాల్లో నటించి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో కూడా ప్రతి 24 క్రాఫ్ట్స్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా చలపతిరావుని బాబాయ్ బాబాయ్ అని సంభవిస్తారు. ఈయన కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా పేరు పెట్టి పిలుస్తారు. అంటే అంతగా కలిసిపోయిన ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి అనేది ఈ రోజున కన్నుమూయడం అనేది చాలా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అంటే ప్రతి నెలలోనూ ఒక పెద్ద అంటే ఒక రేంజ్ ఒక లెజెండరీ హీరోస్ అందరూ ఒక లెజెండరీ ఉన్న వీళ్ళు వెళ్ళిపోవడం తోటి అంటే కృష్ణంరాజు, తర్వాత కృష్ణ, ఇలాగా సత్యనారాయణ, ఇప్పుడు చలపతిరావు, ఇలా వరుస విషాదాలు అనేవి సినీ పరిశ్రమను వెంటాడుతున్నాయని చెప్పుకోవాలి. రాధాకృష్ణ, ముఖ్యంగా మనం చూసినట్లయితే చలపతిరావు జీవిత చరిత్రను చూస్తే మనం చాలా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన చిన్నతనంలోనే అంటే ఆయన 19 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అలాగే మద్రాసు వచ్చి అంటే ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, మేము చాలా పేదరికంలో ఉన్నాము, మా అమ్మ ఎప్పుడు ఇల్లు దాటలేదు, నా కోసం పామరు నుంచి ఈ మద్రాసును తీసుకొచ్చాను, మద్రాసు తీసుకొచ్చి పిల్లల్ని చదివించడానికి కోసం అని చెప్పేసి మద్రాసు వచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే అంటే ఒకనొక సందర్భంలో ఆయన ఆత్మహత్య కూడా చేసుకుంటానని చెప్పేసి కూడా అనుకున్నారంట. ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఏమైపోతారు అని చెప్పేసి దాంతో అది విరమించుకున్నానని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఈ ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు కూడా ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. కొడుకు రవిబాబు, అందరికి తెలిసిన అతనే అల్లరి రవిబాబు అని మనకు సంబంధించి ఆయన దర్శకుడు గాను నటుడు గాను రాణిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. చలపతిరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో కోవిడ్ వచ్చిందా, అంటే పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఏమైనా మరణించి ఉంటారని ఏమైనా భావించవచ్చా?
కోవిడ్ కరోనా టైంలో ఒకసారి కరోనా అయితే అటాక్ అయింది, దాని తర్వాత ఆయన చాలా రికవరీ అయ్యారు. పోస్ట్ కోవిడ్ తోటి ఆయన ఇబ్బంది పడ్డ దాఖలాలు అయితే ఏం లేవు. ఫ్యామిలీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, రవిబాబు తెలుపుతున్న ప్రకారం ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. అయితే వయసు రీత్యా కొంచెం ఆయన దీనివల్ల అనారోగ్యంతో ఉంటున్నారు, కానీ ఆ పోస్ట్ కోవిడ్ సంబంధించి ఏమి రాలేదు అని చెప్పేసి కూడా ఇటీవల ఒక సందర్భంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల మీడియాతో కూడా మాట్లాడుతూ ఆయన నాన్నగారు ఇంటి దగ్గరే ఉంటున్నారు, రెస్ట్ తీసుకున్నారు, బాగానే ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. అయితే ఓకే, ఇంటి దగ్గర నుంచి అంటే నటనకు దూరంగా ఉన్నా కూడా ఆయన ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకున్నారు, కానీ ఇలాగా ఇంత తొందరగా ఆయన అందరినీ వదిలి వెళ్ళిపోతారు అనేది మటుకు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు రాధాకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ.